नमस्कार सिटी न्यूज के स्वागत है दारी वार्ता लोनी मुख्य अंश जंगल के ऊपर पटना वालों मारा वालों मोमारा का चल रहा है एलईडी बल्ब वाला कंपनी का एक జంగారెడ్డి రోటరీ కమ్యూనిటీ హాల్ అందు కిషోర బాలికలకు జరుగుతున్న సతీ సహేలి శిక్షణ కార్యక్రమం జంగారెడ్డిలో మంచినీటి ఎదురు లేకుండా పలు ఏర్పాట్లు చేస్తున్న నగర పంచాయతీ బుధవారం పలు పథకాలు ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు లక్ష్మి చంద్రపల్లి డిగ్రీ కాలేజ్ నుండి ఈ నెల 30వ తేదీన జరగనున్న మహిళా జాబ్ మేళా మహిళలంతా ఈ అవకాశం వినియోగించుకోవాలంటున్న నిర్వాహకులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం జంగారెడ్డి మండలం చల్లవారిగూడెం గ్రామంలో నిర్వహించారు ఈ ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ కొడవటి మాణిక్యమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 400 రూపాయల విలువ గల ఎల్ఈడి బల్బును కేవలం 10 రూపాయలకే ఇవ్వడం వల్ల ప్రజలకు విద్యుత్ ఆదా అవుతుందని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్ పరిమి శ్యామ సుందర్ పరిమి సత్యనారాయణ వేములపల్లి రాంబాబు పరిమి వెంకట్రావు మరియు టీడీపీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు అదేవిధంగా జంగారెడ్డి 20వ వార్డులోని బాలాజీ నగర్ లో ప్రభుత్వం అందజేసిన ఎల్ఈడి విద్యుత్ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ వార్డు కౌన్సిలర్ మందపల్లి శివపాదేవి చేతుల మీదుగా ఈ విద్యుత్ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేసే ఎల్ఈడి బల్బులను కొనుగోలు చేసుకోవాలన్నారు అతి తక్కువ ధరకి ఈ బల్బులను అందచేయడం జరుగుతుందన్నారు 5 సంవత్సరాల వరకు బల్బు పై వారంటీ ఉందని బల్బు మాడిపోతే రసీదు తీసుకుని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్తే తిరిగి బల్బు అందజేస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎల్ఈడి బల్బుల్ని ప్రారంభించడానికి 3 రాష్ట్రాలను ఎంపిక చేసిందండి మొదటి ఢిల్లీ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మరి దీంట్లో ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్రాల కంటే ఆ 2 రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రానికి రావాలని చెప్పి మొట్టమొదటిసారి ఎల్ఈడి బల్బును ప్రారంభించడానికి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదు మరి నాడు ప్రతి పేద కుటుంబం కూడా ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్నాయి అలాంటి రాకూడదు ఇంకా తగ్గిపోవాలి నిరుపేద కుటుంబం కూడా కరెంటు వాడుకోవాలని ఒక మంచి సంకల్పంతో చేసినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం మరి మొన్న రాష్ట్ర మంత్రి వర్యులు పేదర సుజాత గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మరి జంగారెడ్డిగూడెంలో ప్రజలు ఈ ఎల్ఈడి బల్బుల కోసం చాలామంది ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు కూడా చాలా సంతోషం ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారు అయితేనేమి ఏడీ గారు అయితేనేమి ఏఈ గారు అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నందుకు కూడా వారికి కూడా అభినందనలు తెలియపరచుకుంటున్నాం వార్డు కౌన్సిలర్ మందపల్లి శివమాధవి మాట్లాడుతూ ఎల్ఈడి బల్బుల వాడకం వల్ల విద్యుత్ పొదుపు అవుతుందని ఈ పథకాన్ని వార్డు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందపల్లి లక్ష్మయ్య ఏఈ పార్థసారథి విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ విద్యుత్ పాదయాత్ర చేసినప్పుడు జనాలందరూ విద్యుత్ కష్టాలు పట్టడం చూసి బోళంత కరెంటు బిల్లు రావడం చూసి వాళ్ళందరూ నిరుపేదలందరూ కరెంటు బిల్లు అవి ఎక్కువ కట్టుకోలేరని తక్కువ బిల్లులు పడేలాగా ఉండేందుకు ఏదైనా చేయాలని ఆయన ఆలోచించి ఎల్ఈడి బల్బులు అనే పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఎల్ఈడి బల్బులు బయట మనం కొంటే 400 రూపాయలు అవుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా 10 రూపాయలకే ప్రతి ఇంటికి 2 బల్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే రుణమాఫీ కూడా డ్వాక్రా రుణమాఫీ కూడా త్వరలో చేయడం జరుగుతుంది రైతుల కోసం రైతు రుణమాఫీ కూడా చేశారు చాలా మట్టికి అలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలందరూ ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని మీరందరూ జ్ఞాపకం చేసుకొని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని
Chandrapuri Government Degree Kalasala, Mupayati, Guruvara Udayam, 9 gantala nundi, Mega Mahila Japmela Nirvahinchinattu, Kalasala Coordinator, Marri Venkateswarrao telichesaru. Chandrapuri Government Degree College, Jawahar Knowledge Center, Mariyu Pashchima Godavari Jilla, DRDA Vari Samyukta Adhvaryamlo, Pramukha Cadbury Company Variche, Mega Mahila Japmela Erpatu Chesinattu, Ayana telichesaru. ఈ జాబ్ మెడల్ నందు సుమారు 170 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 21 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఈ జాబ్ మెడల్లో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 9949220754 నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతలపూడి మరియు డిఆర్డిఏ పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో క్యాడ్బరీ కంపెనీ వారి చేత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతలపూడిలో ఒక మెగా మహిళా జాబ్ మెడల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 30వ తారీఖున గురువారం ఆ జాబ్ మెడల్ నిర్వహించబడుతుంది. ఆ కంపెనీకి ప్రముఖ చాక్లెట్ల కంపెనీ క్యాడ్బరీ వారు వస్తూ ఉన్నారు. సుమారు 170 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనదలిచిన ఆడవాళ్ళు 30వ తారీఖున జవహర్ నాలెడ్జ్ సెంటర్ పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడికి వచ్చినట్లయితే దాంట్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీనికి విద్యార్హతలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 21 సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు. పాల్గొన్న వాళ్ళకి రిటర్న్ టెస్టు, ఓరల్ టెస్టు, ఇంటర్వ్యూ అని చెప్పి 3 టెస్టులు ఉంటాయి. అందులో ఎవరైతే ఎంపిక చేయబడతారో వారికి ఆకర్షణీయమైన వేతనం క్యాడ్బరీ కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చింతలపూడి, జంగారెడ్డిగూడెం డివిజన్లోని చంద్రపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం డివిజన్లోని మరియు పరిసర ప్రాంత మహిళలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో బుధవారం సభీ సహిల్లి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీడిఎస్ సిపిడిఓ జి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 3 కిషోర్ బాలికలను సభీ సహిల్లిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. 28, 29 తేదీల్లో సభీ సహిలి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 30వ తేదీన కిషోర్ బాలికలకు సంబంధించి జీవన నైపుణ్యం గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో హెల్త్ న్యూట్రిషన్స్, కిషోర్ బాలికలకు నాయకత్వ లక్షణాల గురించి, లింగ వివక్షత, అక్రమ రవాణా నిలుపుదలపై అవగాహన, మంచినీరు ప్రాముఖ్యత, వరకట్నం, బాలికలపై హింస, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఐసీడీ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 3 కిషోర్ బాలికల్ని సఖీ సహేలిగా ఎంపీ చేయటం జరిగింది. ఆ సఖీ సహేలి ఎడాల్సెంట్ గర్ల్స్ని ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరుపరిచి వారికి సంబంధించినటువంటి అంశాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిన్న 28/4/2015 నుండి 38/4/2015 వరకు కూడా శిక్షణా కార్యక్రమం జరపబడుతుంది. 28, 29 తేదీల్లోనేమో సఖీ సహేలి శిక్షణా కార్యక్రమం, 30వ తేదీనేమో కిషోర్ బాలికలకు సంబంధించిన జీవన నైపుణ్యాల గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషను, ఎడ్యుకేషను, అలాగే వాళ్ళ పర్సనల్ హైజీనిక్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి, జీవన నైపుణ్యాల గురించి తెలియజేయటం జరుగుతుంది. ఈ అంశాలు తెలియజేయటానికి వైద్య శాఖ నుంచి కూడా వైద్య శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా నిన్న కూడా హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి బాలికలకు వారి హక్కులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. బాల కార్మిక చట్టం, బాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలపై వచ్చినటువంటి ఫోక్సో యాక్ట్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డి సుబ్బారావు, ఐసీడిఎస్ సూపర్వైజర్ హెచ్వీ జ్ఞానపాప, ఎస్ఐ ఆనందరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ రోటరీ క్లబ్లో సఖీ సహేలి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు నేను లీగల్ అవేర్నెస్ మీద బాలికలకు అవగాహన కల్పించడానికి హాజరవడం అనేటువంటి జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 1-3 బాలికలను, కిషోర్ బాలికలను అడాప్ట్ చేస్తూ ఈ రోజున గవర్నమెంట్ తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయం ఇది. ఈ రోజున ప్రతి బాలికకి కూడా వాళ్ళ హక్కుల మీద అవగాహన అనేటువంటి తప్పనిసరి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న చైల్డ్ మ్యారేజెస్ మళ్ళీ మొదలైనవి, అదేవిధంగా బాల కార్మికుల చట్టాలు కానివ్వండి, కొత్తగా ఈ బాలికలపై జరుగుతున్నటువంటి లైంగిక నేరాలకు సంబంధించి వచ్చినటువంటి ఫోక్సో యాక్ట్, ఇటువంటి కొన్ని హక్కుల మీద అవగాహన కల్పించడానికి ఈరోజున ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నన్ను ఆహ్వానించడం,
ఈరోజు వారందరికీ కూడా ఏంటంటే ఈ చట్టాలు హక్కుల మీద మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేటువంటిది వివరించడం కోసం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి బాలికలందరూ కూడా, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చెప్పారు ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఈరోజు నేను న్యాయస్థం నుంచి నేను రావడం జరిగింది, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళకి పూర్తిస్థాయి అవగాహన కలిగించి వీళ్ళు ఈ రోజున తీసుకున్నటువంటి అవగాహన అనేటువంటిది రేపు బయట ప్రపంచంలో వాళ్ళు వర్క్ చేసేటువంటి ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. జంగారెడ్డి 13వ వార్డు శేషాద్రి నగర్లో బుధవారం మంచినీటి మోటార్ను నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగారెడ్డి నగర పంచాయతీలో వేసవికాలం మంచినీటి ఎద్దరి తలెత్తకుండా పక్కా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా మంచినీటి సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శేషాద్రి నగర్లో ఇక్కడ నీళ్లు ఎద్దడిగా ఉన్నాయి, అందుతలేదని మా దృష్టి తీసుకొచ్చారు. వెంటనే అది స్పందించి మా అధికారులు అందరం కూడా ఇక్కడ మోటార్ పెట్టి నీరు అందేలాగా చేయటానికి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మోటార్ బీయిస్తాం జరిగింది. 150,000తోటి ఇక్కడ మోటార్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ నీరు అందరికీ కూడా అందేలాగా చూడాలని మేమందరం కూడా కలిసి ఇక్కడికి ప్రారంభించాము. ఎందుకంటే ఈ సమ్మర్లోనే ఎక్కడ కూడా నీరు ఎద్దడి లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాకు వచ్చిన వెంటనే మేము దీన్ని స్పందించి ఇక్కడ నీరు అందేలాగా చేయటానికి మేమందరం కూడా అధికారులు కౌన్సిలర్స్ అందరం కూడా ఒక ప్రజలకి అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ 13వ వార్డు కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 150,000 రూపాయలతో మోటారు పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, దీంతో ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీరినట్లయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్ సత్యనారాయణ, మేకల శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ సల్మాన్ రాజు, ఆర్ఐ అశోక్ కుమార్, ఏఈ రాజారావు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 13వ వార్డులోని శేషాద్రి నగర్ మరియు శ్రీరామ్నగర్ ఏరియాకి వాటర్ సప్లై చాలా ఎద్దడిగా ఉంది. దీని విషయాన్ని కమిషనర్ చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి ఇక్కడ శేషాద్రి నగర్లో ఉన్నటువంటి బోర్లో మోటార్ ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకు గతంలో ఇక్కడ సుజిల్దార ట్యాంక్ నుంచి ఈ రాజుల కాలనీ, శేషాద్రి నగర్, శ్రీరామ్నగర్ అన్నీ కూడా ఒక ట్యాంక్ నుంచే సప్లై చేయడం జరిగింది. దానివల్ల తీవ్రంగా ఎద్దడి వచ్చి వేసవకాలంలో సప్లై సరిపోక చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఇవి అందరూ ఈ విషయాలన్నింటినీ చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇమీడియట్గా స్పందించి ఈ మోటార్ని ఇక్కడ శాంక్షన్ చేయటం, ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ గర్ల్స్ హై స్కూల్ ఏరియా, శ్రీరామ్నగర్, శేషాద్రి నగర్ ఏరియాకి పూర్తి స్థాయిలో నీరు సప్లై అవుతుందని అదేవిధంగా 7-8 వార్డులో లక్ష్మీ గణపతి టౌన్షిప్, సూర్పరాజ్ కాలనీ, మారుతి నగర్లో కొత్త బోర్డు నిర్మాణ పనులకు నగర పంచాయతీ చైర్పర్సన్ శివలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ సల్మాన్ రాజు మాట్లాడుతూ 3 లక్షల రూపాయలతో బోర్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా విద్యుత్ లో వోల్టేజీ ఉందని చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారని, 40 కేవీ లేదా 60 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంత వాసులకు విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీరుతుందన్నారు. బోరు ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేయడానికి గౌరవ చైర్పర్సన్ వారు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం పూర్తిగా లభిస్తుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కరెంటు లో వోల్టేజ్ ఉందని చైర్పర్సన్ గారి దృష్టి తీసుకుని వచ్చారు. ఆ సందర్భంగా కూడా మేము వార్డులో పర్యటించాము. దానికి అనుగుణంగా ఇప్పుడు 40 కేవీ కానీ లేదంటే 60 కేవీ కానీ కెపాసిటీతో ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా నిర్మిస్తానికి చర్యలు తీసుకుంటున్నామండి. దానివల్ల మంచి ఓల్టేజ్ ఉంటుంది, లో ఓల్టేజ్ ప్రాబ్లం కంప్లీట్గా పోతుందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఒక 10 ఇయర్స్ వరకు కూడా ఈ కాలనీ డెవలప్ అయినా కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి సరిపోయే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ మంచినీటి సరఫరా కూడా గత నెలలో కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేసిన విధంగా 40 లక్షలతో ఈ మంచినీటి సమస్యని టౌన్లో నిర్మూలిస్తానికి తీర్మానం చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి 3 లక్షలు దాంట్లో వెచ్చించి గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా ఈరోజు కొత్త మోటార్ ఇక్కడ బిగిస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ లొట్టి రాజేశ్వరి మాట్లాడుతూ ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని, వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుమ్మడి వెంకటేశ్వరరావు, లొట్టి వెంకటేశ్వరరావు, లొట్టి లక్ష్మణరావు,
తరగారపు ఆనంద్, నేర్కొండ శ్రీరాములు, రమేష్ ప్రతినిధి సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మా విజయ గణపతి టౌన్షిప్లో బోరు వేయటం జరుగుతుందండి. అలాగే మన వార్డులో నీటికి ప్రతి మొత్తం 8 మొత్తం వార్డు అంతా కూడా నీరు ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ఎవరికి ఉండదు కూడా నీరు ప్రాబ్లం ఎక్కడి నుంచి. అలాగే 3 లక్షలు బోరు వేయటం, పైప్ లైన్లు అన్నీ నిర్ణయించామండి. ఈ 8వ వార్డుకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తామండి. అలాగే మన వార్డులో డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా కొద్దిగా ఆలస్యమైనా కానీ ఒకటి వెనకాల ఒకటి అన్ని లైన్గా మా కౌన్సిలర్ మా చైర్మన్ గారి ద్వారా సక్రమంగా జరిపిస్తామండి. వార్తలు ముగించిన ముఖ్య అంశాలు మరొకసారి. జంగారెడ్డిలో పట్టణంలోనూ మండలంలోనూ ముమ్మరంగా జరుగుతున్న ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమం. జంగారెడ్డి రోటరీ కమ్యూనిటీ హాల్ నందు కిషోర బాలికలకు జరుగుతున్న సతీ సహేలి శిక్షణ కార్యక్రమం. జంగారెడ్డిలో మంచినీటి ఎదురు లేకుండా పలు ఏర్పాట్లు చేస్తున్న నగర పంచాయతీ బుధవారం పలు పథకాలు ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. చంద్రపల్లి డిగ్రీ కాలేజ్ నుండి ఈ నెల 30వ తేదీన జరగనున్న మహిళా జాబ్ మేళా మహిళలందరి అవకాశం వినియోగించుకోవాలంటున్న వారు. వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.